వివిధ ప్రభుత్వ పథకాలలో అమలవుతున్న పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్ ఇంజనీర్ చీఫ్ సుబ్బారెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా కొండలరావు పాలెంలో పర్యటించి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన చర్చించి తగు సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడ 8 కిలోమీటర్ల బీట్ రోడ్ రానుందని చెరువుగట్టు వెంబడి ఎటువంటి విధానం అవలంబించాలో అన్నది అధ్యయనం చేశామని చెప్పారు. మిగతా రోడ్డు 3.75 మీటర్ల వెడల్పుకే మరివితమవుతాయని అయితే భవిష్యత్తు ప్రజా అవసరాల దృష్ట్యా ఈ రోడ్డును 5.5 మీటర్లు తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. ప్రత్యేకమైన నాణ్యత నిబంధనలు అమలు పరిచి పటిష్టమైన దారి ఏర్పాటు చేస్తామని సుమారు 150 కిలోమీటర్ల రోడ్డు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సచివాలయాలు రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కూడా వేగంగా జరుగుతుందని మిగతా రోడ్ల పనుల్లోనూ వేగం పెంచినట్లు శ్రీ బి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కెమెరా ముందు పెట్ట ఈరోజు మరి రొటీన్ ఇన్స్పెక్షన్లో మరి వెస్ట్ గోదావరి రావడం జరిగింది. మరి ఇక్కడ దెందులూరు కాన్స్టిట్యూన్సీలో పిఎంజీసీ రోడ్డు మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మ్యాచింగ్తో మనకు శాంక్షన్ అయింది. దాదాపు 8 కిలోమీటర్ల రోడ్డు, దాన్ని బీటీ వేస్తున్నాము. అలాగే దాంట్లో భాగంగానే మరి దాంట్లో మార్పులు చేర్పులు మరి ఒక రోడ్ సైడ్ ఎలా ఉండాలి, చెరువు దగ్గర ఎలా ఉండాలని చెప్పి రోడ్డు అవన్నీ కూడా ఈరోజు ప్రారంభోత్సవం ఎమ్మెల్యే గారి దగ్గర ఉండి చేయిస్తున్నాము. అబ్బాయి చౌదరి గారు మేము కలిసి సో క్యూసీ ల్యాబ్ కూడా దీనికి ఎస్టాబ్లిష్ చేసింది. నాణ్యత ప్రమాణాలు కూడా చక్కగా పాటిస్తాం. ఈ రోడ్డు విత్ కూడా మిగతా రోడ్లు 3.75 అయితే దీన్ని 5.5 మీటర్స్ వరకు మేము పొడిగించి టోటల్ రోడ్డు మరి 25 ఫీట్ వరకు కూడా చేస్తామని చెప్పి చెప్తున్నాం. అలాగే మొత్తం 12 రోడ్లు శాంక్షన్ వెస్ట్ గోదావరి జిల్లాలో 50 కోట్లకు విలువైనటువంటి రోడ్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంక్షన్ అయ్యి మరి ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు మరి ఎమ్మెల్యే గారి చదువుతో అబ్బన్న గారి చదువుతో అంటే మన పిఆర్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారి చదువుతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్స్ మన స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో ఈరోజు 80 కిలోమీటర్లు శాంక్షన్. ఇంకా అనదర్ ఇంకో బ్యాచ్లో కూడా ఇంకొక 70 కిలోమీటర్లు కూడా ఇక్కడ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంది. గెలిన ప్రకారం పోతున్న శాంక్షన్ చేస్తాం. అట్టే ఇంజనీర్స్ బిల్డింగ్స్ దాదాపు మనకు సచివాలయాలు ఒక 800 పైన జరుగుతున్నాయి. ఆర్బీకేలు కూడా జరుగుతాయి. వాటిలో 70% మనము చివరి దశకు వచ్చామంటే ఫినిషింగ్ స్టేజ్లో జరుగుతున్నాయి. అలాగే ఇతర ఆర్ఆర్ కాలనీస్ కూడా మరి రివ్యూ చేశాము. అవన్నీ కూడా ఆల్మోస్ట్ 50% పూర్తయ్యి నెక్స్ట్ 1 మంత్ 2 మంత్స్లో ఫుల్ స్టేజ్లో హ్యాండ్ ఓవర్ చేసే స్టేజ్కి అన్ని వస్తువులు కల్పిస్తూ ఒక హౌసింగే కాకుండా వాటర్ సప్లై, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అన్నీ చక్కగా తయారు చేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ఆదేశాలను ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జగనన్న కాలనీలు అయితేనివ్వండి, సచివాలయ భవనాలు అయినప్పటికీ, అదేవిధంగా గ్రామాలన్నింటిలో కూడా చక్కటి సదుపాయాలు ఉండాలి అని చెప్పి ఈరోజు స్వయాన ఈరోజు మన పెద్దలు ఏఎన్సీ గారు సుబ్బారెడ్డి గారే స్వయాన వచ్చి క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాలు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పి ఎంత ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో చూడాలి అని చెప్పి ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఈరోజు పెద్దవేగ మండలం కొండలరావుపాలెం రాయనపాలెం గ్రామం రావటం ఈరోజు నిజంగా మేమందరం కూడా చాలా ఆనందం పెడుతూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఈ రాయనపాలెం నుంచి కొండలరావుపాలెం నుంచి పైకి ఈ రోడ్డు ఎప్పటి నుంచో కూడా చాలా ఇబ్బంది, ఆ రోడ్డు చాలా అసలు బాగున్నప్పటికీ దాన్ని ఎప్పుడు కల నెరవేరుతుంది, ఈ రోడ్డుని ఎప్పుడు బాగు చేద్దామని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పెద్దలు పెద్దిరెడ్డి గారి ఆశీస్సులతో స్వయాన ఈఎన్సీ గారే స్వయాన వచ్చి ఇక్కడ మా నియోజకవర్గంలో ఈ రోడ్డుని ఇన్స్పెక్ట్ చేసి దీనికి ఉన్న డిజైన్ మోడిఫికేషన్స్ కూడా ఆయన అనుమతి ఇవ్వటం చాలా ఆనందంగా అనిపిస్తుంది.